మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత మంది ఎక్కడ లేనట్టు లేరు ఇప్పుడు ఎవ్వరూ లేరండి బ్రహ్మానందం గారు ఇప్పుడు చేస్తున్నారా లేదు బాబు మోహన్ గారు అందరితోని అందరితోని చేశాను బట్ ఇప్పుడు వాళ్ళు ఎవ్వరూ లేరు బ్రహ్మానందం గారు కూడా చాలని ఒప్పుకోవట్లేదు అనేసి విన్నాను సో ఇప్పుడు అంత జబర్దస్త్ ఆ టీము వస్తున్నారు అనేది ఎవరొకరు కావాలండి ఆర్టిస్ట్లు అనేవాళ్ళు ఎవరొకరు కావాలి బట్ నాది అయితే ఒకటే అండి నిర్మల గారు ఉన్నారు చాలా అంగ నుంచి ఆమె అన్ని మదరు వదిని బామ్మ తర్వాత బామ్మలకు వచ్చేసింది అన్ని చనిపోయే మూమెంట్ వరకు చేశారండి అవును వెనుగారు బట్ సేమ్ లైక్ నాకు అదొక కోరిక ఉంది ఈ రాజకీయాల్లోకి వెళ్ళింది కదా అది చాలా తప్పు నాకు ఎందుకంటే ఒక ఇదైనా ఒక సర్వీసే ఫిలిం ఫీల్డ్ కూడా కొన్ని కోట్ల మందిని మనం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము అని అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్వీస్ అంతే కదా సో ఏమిటంటే ఎందులోనైనా సరే సర్వీస్ ఇవ్వాలి అని అనుకుంటున్నానే తప్ప సో నేను ఫిలిం ఫీల్డ్కి అంటే పొలిటికల్కి వెళ్ళి ఫీల్డ్ని వదిలేయాలని లేదు బట్ ఇప్పుడు మాత్రం పట్టు వదిలిన విక్రమార్కుడిలాగా లాగా డెఫినెట్లీ నేను అందరి డైరెక్టర్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అడుగుతున్నాను అలాగే నాతో అసోసియేట్లుగా చేసిన వాళ్ళు వాళ్ళెవరు నాకు తెలియదు అంటే ఆ దీనిలో మనం ఉన్నప్పుడు అసోసియేట్ అంటే మనకు పెద్దగా తెలియదు వాళ్ళు రావటం కూడా కొంచెం మన దగ్గరికి ఆలోచించేవాళ్ళు సో ఇప్పుడు వాళ్ళు డైరెక్టర్ బోయపాటి శ్రీని గారు కానీ గారు అక్కడ చేశారు సుబ్బ మన ఏం పేరు బి గోపాల్ గారి దగ్గర కూడా చేశాను నేను ఆ సినిమా చేసినప్పుడు తను అప్రెంటిస్గా వర్క్ చేస్తున్నారు మారుతి మారుతి గారు కానీ అందరికీ నన్ను తెలుసు పెద్ద సినిమా చేస్తారు అదే పెద్ద సినిమా మొన్నే నేను ఫోన్ చేశాను ఇలా ఇవ్వండి అని అంటే అయ్యో తప్పకుండా రమ్య గారు అని సన్నారు సో ఇప్పుడిప్పుడే మళ్ళీని అంతా ఏం పేరు అనిల్ రాపూడి వీళ్ళందరినీ టచ్ చేస్తున్నాను అంటే ఒకటండి ఆర్టిస్టులు వాళ్ళకి కావాలి మీరు రెడీగా ఉన్నారు చేయడానికి తెలియాలి కదా వాళ్ళకి అదే అదే కదా నేను చెప్పేది ఏంటంటే నా రిక్వెస్ట్ ఏమిటంటే నేను మళ్ళీ మూవీ చేస్తున్నాను కానీ నేను ఈ కైండ్ ఆఫ్ అంటే కొందరు అనుకోవచ్చు మళ్ళీ ఏమేదో ఐటమ్ సాంగ్స్ లేకపోతే ఇంకోటో ఏదైనా అనుకోవచ్చు బట్ ఒక నేను ఒకటి ఏం చెప్తున్నానంటే వేణుగారు సినిమా యాక్టర్ అనగానే నాకు ఫ్యాషన్ ఉందో లేదు ఓమల్లి సినిమా అనే చెప్తాదండి అంత ఫ్యాషనబుల్ గా ప్రొడ్యూసర్ కూడా నేనే బట్ అది ఆ మూవీ చాలా మంది పెయింటింగ్ రవివర్మ పెయింటింగ్స్ అనుకున్నారు రమ్మిశ్రీ బాడీ అది రమ్యశ్రీ నేచురల్ ఆమె చేసింది అనేది ఎవరు అనుకోలేదండి చాలా మంది పెయింటింగ్స్ అవి అంటే పోస్టర్స్ వచ్చినప్పుడు పెయింటింగ్స్ అవి అని అంటుండేవారు నన్ను కూడా ఎంతో మంది అడిగారు వేల మంది అడిగారు నన్ను అయితే అది రవివర్మ బొమ్మల్లాగా ఉన్న పెయింటింగ్ చేయించామని అయ్యో పెయింటింగ్ కాదండి అంటే అంత పిచ్చి నాకు అంత ఫ్యాషన్ కూడా ఉంది వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఫస్ట్ టైం అండి ఒక సినిమా ఫీల్డ్ కోసం చాలా బోల్డ్గా నేను ఆన్సర్ చేసింది ఏమిటంటే ఒక డైరెక్టరు నన్ను ఒక బట్టలు లేకుండా ఇలా చెయ్యాలమ్మా అని అంటే నేను యాక్సెప్ట్ చేయకపోతే ఓకే నేను యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్లీ అది నేను చేస్తాను ఒక డైరెక్టర్ డ్రీమ్ ఏమిటి ఈజ్ ఏ లైక్ వన్ ఫ్యామిలీ మదర్ ఫాదర్ సిస్టర్ మామ అత్త ఇలా ఒక ఫ్యామిలీ అదే ఒక మూవీ ఆ మూవీలో నా పాత్ర ఏమిటి అన్నంతవరకు ఆ పాత్ర డిమాండ్ వరకు డైరెక్టర్ గారి డ్రీమ్లో నా క్యారెక్టరైజేషన్ ఎలా ఉందని ఆయన ఒక దాన్ని బొమ్మ గీశారో డెఫినెట్లీ అది నేను ప్రజెంట్ చేయటందుకి ఎప్పుడు ఎక్కడ వెనకాడలేదండి అలా కాకబెట్టే అన్ని లాంగ్వేజెస్ చేయగలిగాను నా వల్ల ఎవరికి కాంట్రవర్సీ ఉండదు ప్రాబ్లం ఉండదు ఏదైతే తను యాక్సెప్ట్ చేస్తుందో బట్ దాన్ని చాలా క్యూట్ గా ఫినిష్ చేసి ఓ నా వర్క్ అయిపోయింది నా ఏమో ఇచ్చేసేయండి నేను వెళ్ళిపోతాను దట్స్ ఇట్ అంతే